హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ మూడు పథకాలు సాధ్యమేనా? టీడీపీలో ఇదేం ప్రచారం? ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాటిలో అడుగులు మాత్రం వేగంగా ముందుకు పడడం లేదు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలలో కేవలం పెన్షన్ల పెంపు మాత్రమే అమలైంది. మిగతా పథకాలపై ఇప్పుడు అప్పుడు అంటూ కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు పథకాలు ప్రారంభిస్తున్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆగస్టు 15న రాష్ట్రంలో మొత్తం మూడు పథకాలను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందంటూ ఇప్పటికే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉన్నాయంటూ వారు ప్రచారం చేస్తున్నారు. వీటిలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం 15న ప్రారంభిస్తామంటూ మంత్రులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. రాష్ట్రంలో 15న అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి ప్రభుత్వం ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని ప్రభుత్వం తెలిపింది. కానీ మిగతా రెండు పథకాలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం దాటవేత ధోరణిలోనే ఉంది. ఇప్పటికే మండలిలో విద్యామంత్రి నారా లోకేష్ వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామంటూ ప్రకటించారు. దీనికి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదు. అలాగే ఎన్నికల హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ దీనిని వర్తింపజేస్తామని చెబుతున్నారు. కానీ దీనిపైన అధికారిక ఉత్తర్వులు రాలేదు. అసలు ఈ ఏడాదికి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయాల్సి ఉండగా నిధుల కొరతతో దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కానీ ఇవేమీ తెలియని టీడీపీ, జనసేన నేతలు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు.